లక్ష్మీపతి కూడా ఏముందో నాకు అర్థం కాలేదు. ఆయన మొన్న వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు కదా, అది హక్కు మాది, మేము ఎవరి ఎవరి దగ్గర అందుకోవాల్సిన అవసరం లేదు, కేంద్రం నుంచి రావాల్సినవి ఎలా రావాలనో అవి రావాల్సిందే, వాటి కోసం ప్రయత్నం చేయడంలో భాగంగా సంయమనంతో పోతుంటాము, వాళ్ళ దగ్గర నుంచి వీలైనంత వరకు అన్ని మార్గాల్లో ఫ్రిక్షన్ లేకుండా ఎట్లా తెచ్చుకుందామనేది చూస్తుంటామని ఆయనే అన్నట్టున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆ మాట అన్నారు. మరి ఆ మంత్రులు అది వినలేదేమో అర్థం కాలేదు. నేను మొన్న కేసీఆర్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అట్లా మిగిలిన వాళ్ళు తీసుకున్న వాళ్ళంతా అడుక్కుంటున్నట్టు అనుకుంటే అది వాళ్ళ విచక్షణ కదలాలి తప్ప, ఎవరైనా ఏ స్టేట్ అయినా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అది హక్కు రావాల్సినవి, రావాల్సిన హక్కు ఉందని రోజు పోయి చొక్కా పట్టుకొని ఎవరు నిలదీయరుగా, మనకు రావాల్సిన పద్ధతిలో తెచ్చుకుంటారు. అందులో ఏపీ తనకు ఏది కన్వీనియంట్గా ఉందో, ఏదైతే కరెక్ట్ మార్గం అనుకుంటుందో ఆ పద్ధతిలో పోతుంటుంది. తెలంగాణ వాళ్ళు ఏ పద్ధతిలో పోవాలంటారో వాళ్ళు పోతుంటారు. వాళ్ళు ఎట్లా పోవాలంటారో వాళ్ళు చూసుకోవాలి, కానీ ఏపీ ఎట్లా పోవాలనో ఎట్లా పోతుందో కూడా వాళ్ళకి ఎందుకు చెప్పింది దాంతో. ఏమైనా ఎక్కడేమైనా కామెంట్ చేశారా ఎవరైనా వాళ్ళ గురించి? ఎక్కడ అక్కడ నుంచేనా వచ్చేసి ఎవరు తెల, మరి అదేది ఉంటే వాళ్ళైతే తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మా తెలంగాణ ఇదెంత ఇది అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అప్పుడు మేము చెప్తున్నది అదే, ఇంతకుముందు కూడా ఇదే క్వశ్చన్ వేస్తే చెప్పాము. తెలంగాణ నుంచి విడిపోయేటప్పుడు మనం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక మొత్తం సెంట్రలైజ్ అయ్యి తెలంగాణలో కూడా ఎక్కడా లేదు, హైదరాబాద్లో ఉంది వాటెవర్ ఇట్ ఇస్, ఎంటైర్ ఉమ్మడి రాష్ట్రం అన్ని రిసోర్సెస్ కానీ ఇంకోటి కానీ అన్ని సెంట్రలైజ్ అయిపోయి హైదరాబాద్లో ఉన్నందువల్ల ఈరోజు తెలంగాణకైనా మైనస్ హైదరాబాద్ ఎట్లయితే ఇది ఉంటుందో, ఆ రోజు ఇక్కడి నుంచి పోయిన ఎనర్జీ రిసోర్సెస్ కానీ ఇంకన్నీ హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం వల్ల దాని మీద డిపెండ్ అయి ఉన్నాము కాబట్టి ఆ విడిపోయేటప్పుడు ఆ వాటా కూడా రావాలని ఆ రోజు అందుకే అడిగింది. అసలు విడిపోవడమే తప్పు, ఇన్నాళ్ళు మా స్ట్రెంగ్త్ కూడా దీనికి యాడ్ అయింది, అది గుర్తించండి అనేది ఇటువైపు వాళ్ళు చెప్పింది. ఈరోజు ఇట్స్ ఎ ఫ్యాక్ట్, అందరం అంటున్నదే, ఆ రోజు విడదీయడం అన్యాయంగా విడదీశారు, ఏ రిసోర్సెస్ లేకుండా చేశారు, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ వల్ల హైదరాబాద్ ఒకటి ఇదైపోయింది, అందువల్ల అట్లా చేయొద్దు చంద్రబాబు ఇక్కడ అని ఈయనకు చెప్పాము, మీరు విడదీయడం ఇంత అన్యాయంగా తప్పు అని చెప్పి సెంటర్ వాళ్లకు చెప్పాము. ఇటువైపు బ్యాలెన్స్ చేయకుండా దానికోసమే స్పెషల్ స్టేటస్ ఇస్తామని అది ఇవ్వమని అడిగాము. ఇందులో ఏమీ దాపరికం లేదు, మనమేమంటున్నామో వాళ్ళు అదే అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఇన్నాళ్ళు బిచ్చం వేస్తే ఎవడో తీసుకున్నట్టు, ఈరోజు వదిలేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నట్టు ఇవన్నీ అనుకోవడం అంటే రాజకీయ అజ్ఞానము అపరిపక్వత అవుతుంది తప్ప, వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, అది ఫ్యాక్ట్ కాబట్టే విడదీసేటప్పుడు బ్యాలెన్స్డ్ అప్రోచ్తో పోండి, ఇక్కడి నుంచి వచ్చిన స్ట్రెంగ్స్ అన్నీ కూడా అటు పోయినాయి, ఆ రోజే డీసెంట్రలైజేషన్ అయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు జరగలేదని ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ వేసాయి. దట్ ఈస్ రీసెంట్ హిస్టరీ, మీకు తెలుసు అందరికీ తెలుసు. నేను అనుకో అట్లా ఎవరో వాళ్ళు ఒకరిద్దరు మంత్రులు వాళ్ళు ఇర్రేషనల్గా వాళ్ళకు తోచింది ఏదైనా చేసి ఇవన్నీ ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అంటారు, అక్కడ ఏదో తప్పించుకోవడానికి ఇంకో దానికో టు స్కోర్ ఏ పాయింట్ లేదా ఆయన సీఎం గారి దగ్గర ఏమైనా ఒక మాట కొట్టుకోవడానికో, మేము బాగా అగ్రెసివ్గా నేను చెప్పడం ఏమైనా మాట్లాడుతున్నామని, కానీ ఆయన ఏం మాట్లాడలేదు సీఎం గారు. ఇటు నుంచి అయితే అటు దాని మీద కానీ ఇంకో దాని మీద కానీ అనవసరంగా ఎవరు మాట్లాడట్లా మాట్లాడినందువల్ల ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి, అసలు విషయం పోతుంది, ఫోకస్ మిస్ అవుతుందని మేము ముందు నుంచి అదే పాటిస్తున్నాం, ఇప్పుడు కూడా ఇక్కడ అదే పాటిస్తున్నాం. దాని వాళ్ళ లెటర్ చూస్తే 15,000 కోట్లు ఎత్తు అన్నట్టుంది అనమాట. నేను చూసి నేను పూర్తి ఫాలో కాలేదు, కానీ ఏదైనా సరే వాళ్ళు పోతూ పోతూ ఎంత అప్పు పడేసి పోయినారో అది మీకు లాస్ట్ టైం కూడా ఇచ్చాను, నా దగ్గర రెడీగా లేదు, మళ్ళీ మీకు పంపిస్తాం, నేను దాని లోతుకు పోలా, గతంలో కూడా మీకు ఇచ్చాం. టీడీపీ ప్రభుత్వం పోయే టైంకు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా కేవలం పవర్ సెక్టర్ నుంచి ఎంత అప్పు ఇచ్చిపోయింది అది మొత్తం తీసి రిలీజ్ చేస్తే మేము మళ్ళీ పంపిస్తాం మీకు, మీరు చూపండి ఆయన పై అవుల కేశవ గారికి. 25,000 కోట్లు 30,000 కోట్లు ఉంటుందంటే ఉండక ఏం చేస్తుంది, బాగా మీరు ఇచ్చిపోయిందే అవి తీర్చుకోలేక అవస్థపడుతున్నాం. ఒకటొకటి పవర్ వీళ్లకు మీరు కంపెనీస్కి మీరు పే చేయాల్సినవని మేమే పే చేయాల్సి వచ్చింది, డిస్కమ్లకు పే చేయాల్సి వచ్చింది, పే చేయాల్సి వచ్చింది. మనం వచ్చినాకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అగ్రికల్చర్కి సంబంధించిన సబ్సిడీ క్లియర్ చేశారు, ఒకటొకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, మిగిలిన కూడా చూస్తున్నారు. దట్ ఈజ్
గవర్నమెంట్ వీటికి సంబంధించింది డిస్కంలకు సంబంధించింది కొంత ఇంటర్నల్ బికాజ్ దే ఆర్ నాట్ ప్రైవేట్ కన్జ్యూమర్స్ కాదు కాబట్టి ఇంటర్నల్ ఒక 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 కాంకరెన్స్ కానీ ఒక అగ్రిమెంట్ లాంటివి కానీ జనరల్గా ఉంటాయి అంత సేమ్ దీనికి సంబంధించిన కాబట్టి దీనికి సంబంధించి ఏఆర్సీ రేజ్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వాల్సిందో వీళ్ళు ఇస్తారు మధ్యలో ఈ పయ్యావలకేశ్వర ఎవరైతే పోయి కలిసినారో ఆయన ఏ పార్టీకి చెందినాడు ఆ పార్టీ మూడేళ్ల క్రితం వరకు ఉంది ఆ రోజు వాళ్ళు బయటికి వేయటంకు ఎన్ని అప్పులు ఉన్నాయనేది ఆయన ఒక మాట అది కూడా చెప్పి అప్పుడు ఇది చెప్తే ఓ రిలేషన్ అర్థమవుతుంది ఇక్కడ ఎంత ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన ప్రభుత్వం మా పార్టీ ప్రభుత్వం అనేది కూడా అది ప్రజలకు తెలుస్తుంది నిజంగా వాళ్ళకేమన్నా సెన్స్ ఉంటే ఎస్ మనమే కదా మనటువంటి రూలింగ్లో ఉన్నదంటే ఇదో మా హయాంలో ఇంతే ఉండిందబ్బా వీళ్ళ హయాంలో ఇంత పెంచి అప్పు చేశారని చెప్పమనండి చూపమనండి మరి మేము మీకు ఇస్తాం నా దగ్గర ఇప్పుడు లేవు రెడీ కానీ పంపిస్తాను నేను కూడా ఆ రోజు ఉన్నదాన్ని ఎంత ఉండింది నాకు గుర్తుండే 60,000 కోట్ల మొత్తం బయట పే చేయాల్సినవి వాటి మీద ఉన్న బరువు అంతా అందులో ఇంక్లూడింగ్ సబ్సిడీలతో సహా అంతా ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే కాస్ట్ తగ్గించుకుంటూ వస్తున్నారు పవర్ పర్చేజ్ పీపీఎల్కి సంబంధించి ఎక్కువ రేటు కట్ చేస్తూ వస్తున్నారు ఏదో ప్లాన్డ్గా పోతూ బర్డన్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఉన్నాయి అప్పుడు నువ్వు వేసిపోయిన బరువు మామూలు బరువు అవి ఇంకో పక్క తీర్చుకుంటూ వస్తున్నారు అదే నాకు అర్థం కాదు ఏంటంటే ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వం ఏ పార్టీ అయితే ఉంటే వాళ్ళకు ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఇది ఎప్పుడైనా ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ భంగం కలిగే రకంగా ఏదైనా చేస్తే ఎవడైనా క్వశ్చన్ చేయొచ్చు దట్టు ఇక్కడ ప్రెజెన్స్ లేని పార్టీ ఇంకొక స్టేట్ గురించి కామెంట్ చేయడం అనేది అందులో అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించినంత వరకు అది కరెక్ట్ పద్ధతి కాదు ఏదంటే వాళ్ళకి చెప్పుకోవాలి అక్కడ చూసుకోవాలి కానీ ఇక్కడ దాని గురించి వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి సెకండ్ ఆస్పెక్ట్ ఇంకోటి దానికి సంబంధించినంత వరకు ఈ ఏదైతే ఈ మీటర్లకు సంబంధించి ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఇంతవరకు అకౌంట్ ఫర్ కావట్లేదు వాటికి అకౌంట్ ఫర్ అయితే ఎవరికి లాభము ఇన్నాళ్ళు ఏ ఖాతాలో వచ్చినా మొత్తం తీసుకెళ్ళి రైతులు పవర్ సబ్సిడీ ఇస్తున్నందువల్ల ఇంతగా అప్పుల భారం పెరుగుతుంది అనే ఒక లెక్క తీస్తున్నారు అలాంటిది ఇదిగో వీళ్ళది ఇంత అని లెక్క తీస్తుంది థర్డ్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ నువ్వు మీటర్ పెట్టినా పెట్టకపోయినా సబ్సిడీ ఇచ్చేవారు ప్రభుత్వం దాంట్లో ఏదైనా పెట్టాలంటే ఆ ప్రభుత్వం నిర్ణయించాల్సిందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించాల్సిందే కదా ఏ రకంగా వీళ్ళకి ఇబ్బంది ఒకవేళ మీటర్ పెట్టకుండా సబ్సిడీ ఎత్తేస్తే కుదురుతుందా అది పొలిటికల్ విధానానికి సంబంధించింది ఆ పాలసీ పెట్టింది ఎవరు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అక్కడైనా తప్పనిసరిగా అనుసరించాల్సి రావడం లేదా ఇక్కడ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు అనుసరించాల్సి రావడం ఇవన్నీ ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ రోజు ఒక గీటు రాయి గీశారో దాన్ని పట్టుకొని పోతున్నారు ఆయన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత మెరుగ్గా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తుంటే మీటర్లు పెట్టడం వల్ల వాళ్ళు కట్ చేస్తారేమో అంటే కట్ చేసేటప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా ఆ రోజు అడగొచ్చు కదా అదే రహస్యంగా చేసేది కాదు కదా సబ్సిడీ కట్ చేయడం అనేది దాని మీద ఇప్పటి నుంచి అనాల్సిన అవసరం ఏంది మీటర్లకు సబ్సిడీకి సంబంధం ఏముంది అసలు మీటర్లకు దానికి సంబంధం ఏముంది రెండవది ఒకవేళ లైన్ ఆఫ్ ఇది పెట్టి దానికి అప్పులకు లింక్ పెట్టి వాళ్ళు పెడితే క్వశ్చన్ చేస్తే వాళ్ళని చేయాలి ఎవరిని సెంటర్ని చేయాలి అసలు అక్కడ పెట్టినందువల్ల దాన్ని ఒక ప్రూడెంట్ దీని కింద మీరు కూడా ఫాలో అవ్వండి అని రాష్ట్రాలకు చెప్తే ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుందని అంటే దాన్ని ఫాలో అయితే దాంట్లో తప్పేందో అర్థం కావట్లా దాంట్లో పొలిటికల్ ఇష్యూ ఏముంది ఎవరికి అన్యాయం చేయడం ఏముంది ఏమీ లేవు దాంట్లో కనపడట్లా ఇవి పొద్దుపోని ఆర్గ్యుమెంట్ ఇక్కడ టీడీపీ ఏం మాట్లాడుతుందో అక్కడ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా వీళ్ళ వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఏవైతే రాజకీయం అంటే ఊరికి ఎత్తుగడలు నాలుగు ఏదో ఆ రోజుకి ఎవరో ఒకరి మీద ఒక అటాక్ చేసి అదొక న్యూస్గా వస్తే సరిపోతుంది మీడియాలో అనుకునే వాళ్ళు చేసే పనులు తప్ప సీరియస్నెస్ అయితే కనిపించట్లే అలాంటి విమర్శల్లో కానీ ఆరోపణలో కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నా మీటర్లు అనేవి పూర్తిగా ఒక క్రమశిక్షణకు అలాగే దేనికి ఎంత అకౌంట్ అవుతుందో తెలియడానికి ఒకవేళ నిజంగా సబ్సిడీ ఉండాలా లేదా అనేది అది ఎంటైర్లీ డిఫరెంట్ విధానం మీటర్లు అనేది పెట్టడం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ యాక్టివిటీ ఈ రెండిటికి సంబంధం ఏముంది అనేది ఆ మాట మాట్లాడే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది మాకు సంబంధించినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆలోచించేది ఒకటే
రైతులు ఎస్ వాళ్ళకి సంబంధం లేని కాస్ట్ దాంట్లో వేసి చూపకుండా అది కట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుందో తెలుస్తుంది మెరుగైన క్వాలిటీ పవర్ ఇచ్చిన తర్వాత ఎంత కట్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంటైర్ థింగ్ ఇస్ అకౌంట్ ఫర్ అవుతుంది నష్టమే ఉంది దాంట్లో ఇది రైతులకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లే ఈ పొలిటికల్ విల్ చేసే న్యూసెన్స్ తప్ప రియల్ ఫార్మర్స్ కానీ ప్రజలు కానీ దాని గురించి ఎవరు ఫీల్ కావట్లే